నేను రాజకీయాల్లోకి వచ్చి దగ్గర 50 ఏళ్ళు అయిపోయింది. ఇంత దారుణాలు చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి నేను ఎప్పుడు అనుకోలే. ఎందుకంటే మనకి చాలా చెక్స్ ఉంటాయి. ఏది గవర్నమెంట్ రూపాయలన్నా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఒక 10 మంది చేతుల్లోంచి వెళ్ళి వెళ్ళాలి. అటువంటిది ఆ తెల్లవారి గుడిలో వెళ్ళి తీసుకెళ్ళి చూపిస్తే ఎంత ఎలా చేయగలిగారో కూడా అర్థం కావట్లే. అసలు ఎలాగా ఈ దేశంలో సాధ్యం అవుతుందా? ఇప్పుడు ఇక్కడ థియేటర్ ఉంది, థియేటర్కి కాంపెన్సేషన్ థియేటర్ మీద ఇచ్చుకున్నారన్నది ఎక్కువ చూపించారండి. 6 ఏసీలు ఉంటే 3 ఏసీలు, 3 ఉన్నాయి లోపల ఏసీలు, 6 ఏసీలు అని చెప్పి డ్రాయింగ్ చేశారు. అలా చాలా ఎక్కువ తీసుకున్నారని చెప్తే దాన్ని మోసం చేశారండి లేకపోతే పలుకుపడిన వాళ్ళండి అలా చేస్తారండి అని అనుకుంటాం. అసలు ఇక్కడ థియేటరే లేదనుకోండి, థియేటర్ ఉన్నట్టుగా కాంపెన్సేషన్ తీసుకున్నారు, రాసి రికార్డులో రాసి తీసుకున్నారు, రాసి రికార్డులో రాసి ఇదిగో 25 లక్షల రూపాయలు హార్టికల్చర్. ఇంకా ఇప్పటికీ అది అలాగే ఉంది, అక్కడ ఏమి మారలా, ఒక్క కొబ్బరి చెట్టు ఉంది. ఇంకో చోట అయితే దేవుడి భూమి, దేవుడి భూమి అని కూడా రాశారు. ఈ దేవుడి కోదండ రామాలయ స్వామికి సంబంధించిన భూమి కొండవీలు అరుణ్ కుమార్కి 45 లక్షలు ఇస్తున్నాం. ఇది ఎవరు ఎలాగా జరిగింది తెలియకుండా జరిగిందా? ఎందుకంటే మనకి ఉన్నటువంటి సిస్టంలో కరప్షన్కి అవకాశం ఉంది తప్ప దోపిడీకి అవకాశం లేదు. ఇది కరప్షన్ కాదండి, ఇది ఇది అవుట్రేట్ దోపిడీ. మరి కలెక్టర్ గారికి తెలుసా తెలీదా, చీఫ్ మినిస్టర్ గారికి తెలుసా తెలీదా, లో లెవెల్లో లోవర్ లెవెల్లో వాళ్ళు ఏమన్నా మేనేజ్ చేసి మేనేజ్ చేస్తే వాళ్ళు ఉద్యోగాలు పోతే ఎలా చేశారు నాకు అర్థం అవట్లే. నాకు ఇప్పుడు కూడా ఇందాక నుంచి అసలు నమ్మశక్యం కావట్లే. వాళ్ళని చూపించినవన్నీ గవర్నమెంట్ రికార్డులే చూపించారు. దేని దేనికి ఎంత ఇచ్చారు, ఆ సర్వే నెంబరు, ఆ ఏరియా తీసుకెళ్ళి చూపించారు. ఇదిగోనండి ఈ ఏరియా అండి 90 లక్షలు ఇచ్చారంటే ఎందుకు ఇచ్చారా 90 లక్షలు అంటే 3 బేరంలు పెద్ద బిల్డింగు, 25 లక్షల వర్త హార్టికల్చరు, ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఉండేవేమో అనడానికి కూడా లేదు, మొన్నే జరిగింది ఇదంతా, ఊరందరికీ తెలుసు. దీని మీద నాకైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను, మరి ఏం చేస్తారు సొంతం. నెక్స్ట్ ఇంకోటి రాజవరం గ్రామంలో వాళ్ళు 2015 నుంచి వాళ్ళ రేటు పెరగల, 4 లక్షల రూపాయలే ఎకరానికి వేస్తుంది. పక్కనే ఉన్న మండలాల్లో 8 లక్షలు 10 లక్షలు అయింది. ఇప్పుడు ఏదో ఎక్విజిషన్ చేస్తాం 4 లక్షల రేట్లే ఇస్తాం అంటారు సార్, అంటే 10 లక్షలు వస్తుంది. వీళ్ళు అడుగుతున్నది ఏంటంటే మిగతా చోట్ల పెంచినట్టుగానే మాకు రేటు పెంచి ఉంటే ఎంత వస్తుందో అంత ఇవ్వండి. దాంట్లో పెద్ద ఇష్యూ ఉందని నేను అనుకోవట్లేదు. రేపు 16వ తారీఖు జాయింట్ కలెక్టర్ గారు రమ్మన్నారు, వెళ్తున్నారు వీళ్ళు. అదేం పెద్ద ఇష్యూ ఉంటుందని అనుకోవట్లే. ఇది మాత్రం అసలు నిజంగా నేను ఎందుకు పిలుస్తున్నారా ఆయన రామ్బాబు గారు అనుకున్నాను తప్ప నేను చెప్పడు కదా ఆయన అంత సస్పెన్సు అండి. వచ్చి చూడండి తెలుస్తుంది, మీకే తెలుస్తుంది అన్నాడే తప్ప ఈవేళ వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత ఇలా కూడా జరగడానికి మన సిస్టంలో అవకాశం ఉంది అని ఫస్ట్ టైం నాకు తెలిసింది. ఇంత ఫ్రాడ్, ఓపెన్ ఫ్రాడ్ అనమాట. ఇప్పుడు ఏదో పట్టిసీమలో రేట్లు ఎక్కువ వేసేసుకున్నారు, పోలవరంలో ఎక్కువ రేట్లు ఇచ్చేశారు. ఇవన్నీ అంటే మనం ఆరోపణలు చేస్తాం, వాళ్ళు ఏదో దాన్ని జస్టిఫై చేసుకుంటారు, అర్జెంటుగా మార్చి కట్టేయాలి కాబట్టి 1 రూపాయి 2 రూపాయలు ఇచ్చామే అని. ఇక్కడ అసలు నో జస్టిఫికేషన్. అలాగే చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది, అక్కడికి వెళ్తే ఇంకో విచిత్రం తెలిసింది. చింతలపూడి కాలవ తవ్వటం కోసం ఎక్వైరీ చేసినటువంటి భూమికి డబ్బు పేమెంట్ అయిపోయింది. సర్వే నెంబర్ సో అండ్ సోలో డబ్బు పే చేశారు, ఆ కాలవకి తీసేసుకున్నారు. అదే భూమి అదే సర్వే నెంబర్తో మళ్ళీ 6.5 ప్యాకేజీలో కూడా ఎక్వైరీ చేసి దానికి కూడా డబ్బులు ఇచ్చారు. అసలు ఇది మామూలుగా ఇప్పుడు అంతా కంప్యూటరైజ్ అయిపోయాయి. ఆ నెంబర్ కొట్టగానే ఆల్రెడీ పెయ్యడం ఏదో వస్తుంది. ఒకే సర్వే నెంబర్లో ఉన్న భూమిని కాలువకి తీసుకున్నారు, కాలువలో వచ్చినటువంటి నిర్వాసితులకి ఇవ్వడం కోసం తీసుకున్న భూమి కూడా అదే, రెండింటికి పేమెంట్లు అయిపోయాయి. సో ఇటువంటి అసలు నేను అనుకోలేదు సాధ్యం అవుతుందని. మరి నేనేమో అనడానికి సరిపోనండి, ఎందుకంటే నాకు అసలు ఏమి ఇలా జరగడానికి అసలు అవకాశమే లేదు. ఇప్పుడు ఎంతమంది ఉండగా మిమ్మల్ని లాయిపెట్లు ఎంపగా కొట్టి నేను కారెక్కి వెళ్ళిపోయాను అనుకోండి, ఎవడన్నా ఊహిస్తాడా? అసలు చిత్తకోటి బారేస్తారు ఇక్కడ, జును ఏంటి చిత్తకోటి బారేస్తారు. ఇక ఎవడో పోలీసు అడైతే జును అనొచ్చు, నేనేంటి ఇంతమంది జనం మధ్యలో ఊరు మధ్యలో ఇక్కడ బేరంలు ఉన్నాయి, ఇక్కడ ఇవి ఉన్నాయని డబ్బులు తీసేసుకుంటుంటే
ఏమైపోయింది అసలు? వాళ్ళు చెప్తున్నారు పాప సర్పంచ్ గారు అయితే నాకు 2 నెలల క్రితమే వచ్చారు, ఓసారి నేను నమ్మలేదు పేమెంట్ అవ్వలే అయ్యి ఉండదండి అంటే లేదండి బాబు అయిపోయింది. ఎలా జరుగుతుంది ఇలా? నాకు ఇప్పుడు కూడా అసలు ఇది ఇక్కడ ఒక గవర్నమెంట్ ఒక సిస్టమ్ ఉందా, లేకపోతే ఇలా కూడా జరగచ్చా, ఇంకా జరుగుతున్నాయా? నేను ఇండియాలో చాలా చూశాను కరప్షన్ అన్ని చోట్ల ఉంటుంది. అక్కడ వెళ్తే రూపాయి 2 తీసుకుంటారు, చిన్న చిన్న మేనేజ్మెంట్లు చేస్తుంటారు, దొరకకుండా ఉంటానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇక్కడ ఏ ప్రయత్నం లేదండి. విజిలెన్స్ ఎంక్వైరీ కూడా అక్కడ ఎక్కడో ఇంట్లో కూర్చొని ఎక్విజిషన్ చేయడానికి వచ్చి ఎవరిది ఎక్విజిషన్ చేయాలి ఎవరిది చేయకూడదు అన్నది కూడా ఎవరి ఇంట్లోనే కూర్చొని టిక్కులు పెట్టేస్తున్నారు, వాళ్ళే హైయెస్ట్ రేట్లు తీసేసుకుంటారు. ఇది ఎప్పుడో పూర్వం రాజుల కాలంలో అప్పుడు ఎప్పుడో విన్నాం, వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం జరిగితే అంతే లేకపోతే తల తీసేస్తారండి. ఇక్కడ మరి రిపీట్ చేస్తున్నారా ఏంటి చూడాలి. జరిగిన సంఘటన చూశారు కదా సార్, తెల్లారి చూశారు ప్రభుత్వం ఎటువంటి పోరాటం చేయాలనుకుంటున్నారు? పోరాటం ఏంటండి, ఇల్లీగల్ చేసినప్పుడు పోరాటం ఎప్పుడు చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ వచ్చి రోడ్డు కొట్టేస్తామని అన్నారనుకోండి, అడ్డే పొద్దునే సిడ్డేపు కొడుతున్నారంటే ఇది అన్యాయం అండి, అటు 3 అడుగులు కొట్టండి ఇటు 3 అడుగులు కొట్టండి అంటే అది పోరాటం అవుతుంది. వచ్చి లాయబెట్లు అమ్మకాయ కొట్టేసాక పోరాటం ఏంటి? ఏం చేయాలి చూడాలండి. ఇది ఎక్కడ లేదు, ఇది కోర్టులో వెళ్ళి కోర్టులో వేసిన కోర్టు నమ్మదు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేమో నీకు అనుకుంటాను, లీగల్ ఎక్స్పర్ట్లను కనుక్కుని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీస్ కంప్లైంట్ ఎలాగ తీసుకోడు, అప్పుడు ఏమన్నా ప్రైవేట్ కంప్లైంట్ కోర్టులో వేయాలా? ఇది అవుట్రేట్గా దోపిడీ, కరప్షన్ కాదు ఇది, ఇది దోపిడీ అండి. రోడ్డు మీద నిలబెట్టి మిమ్మల్ని జేబులో డబ్బులు లాగేసుకుని మీ సెల్ ఫోన్ లాక్కుని వెళ్ళిపోయాడు అనుకోండి, ఏం చేయాలి మీరు? మీరు ముందు అసలు ఒక గంట మీకు మీరేం పని చేయదు. ఇదేంటే అరుణ్ కుమార్ అని వాడు ప్రెస్ మీటింగ్ పిలిచాడు నన్ను, ప్రెస్ మీటింగ్ వెళ్ళి నిలబడి ఉంటే సడన్గా పోతూ పోతూ నా చేతిలో లెంపగా పడి నా చేతిలో పట్టు లేకపోయి ఏంటి, ఇది ఏదో పెద్ద మనిషి అనుకున్నామో ఇలా చేసాడు ఏంటని ముందు బుర్ర పని చేయదు. నాకు ఇప్పుడు అదే పరిస్థితి.